బ్రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారిని పక్కన పెట్టి తక్కువ ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసు రిక్రూట్మెంట్కు సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ మేరకు సుప్రీంకోర్టు సమర్థించింది. పోలీస్ శాఖలో ఎస్ఐ పోస్టులకు సంబంధించి 2008లో జార్ఖండ్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్ష రాసిన వారిలో 382 మంది ఎంపికయ్యారు. అయితే తుది నియామకంలో కొన్ని అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిటీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన 42 మందిని కూడా ఎంపిక చేసినట్లు తేల్చింది. దీంతో ప్రభుత్వం వారి నియామకాన్ని రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ తక్కువ మార్కులు వచ్చిన 42 మంది అభ్యర్థులు జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కమిటీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే సరైందని పేర్కొంటూ కోర్టు కేసును కొట్టివేసింది. దీంతో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జార్ఖండ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవన్ అందిస్తారు. వాసుదేవన్ చెప్పండి. జయశ్రీ, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మనం చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో దాదాపుగా రాజకీయ నాయకులు, రాజకీయ ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలన్నిటికీ కూడా సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ అడ్డుకట్ట వేస్తోందని చెప్పాలి. కాకపోతే 2008లో ఎస్ఐ పోస్టుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్లలో మెరిట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక ప్రాతిపదిక. అది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. ఏ రకంగా చూసినా కూడా మనం చూసినట్లయితే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే మెరిట్ ఆధారంగా పోస్టుల భర్తీ జరగాలి అలాంటిది. మరి అది కాకుండా మెరిట్ వాళ్ళని కాదని చివర అంటే సెకండ్ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు క్లియర్గా ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చింది కూడా. ఏ రకంగా చూసినా మనం దాదాపుగా మన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు ఉండొచ్చు, అది వేరే సంగతి. రిజర్వేషన్లు ఉండొచ్చు, రిజర్వేషన్లు కల్పించవచ్చు. కాకపోతే ప్రతిభ ఆధారంగా జరుగుతున్నటువంటి నియామకాల్లో ప్రతిభ గల వాళ్ళని పక్కన పెట్టి వెనక ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం అనేదాన్ని సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ తీర్పు కేవలం జార్ఖండ్ ప్రభుత్వానికే సంబంధించింది కాదు. సాధారణంగా న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినట్లయితే, అందులో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లయితే, ఆ తీర్పులు భవిష్యత్తులో రాబోయే కేసులకి ఇతర ప్రభుత్వాలకి, ఒక జార్ఖండ్కే కాదు, అది ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని చెప్పాలి. సరిగ్గా మనం 1989లో చూసినట్లయితే ఏపీపీఎస్సీ నియామకాల్లో కూడా, గ్రూప్ 4 నియామకాల్లో కూడా ఇదే తప్పిదం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం హైకోర్టు, ప్రభుత్వము, అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా క్లియర్గా అప్పుడు చెప్పింది. ఏపీ హైకోర్టు, అప్పుడు ఉమ్మడి హైకోర్టు ఉంది, ఉమ్మడి హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది ప్రతిభ ఆధారంగా జరగాలే కానీ జంప్ చేయడానికి లేదని. ఇది కేవలం నియామకాల్లోనే కాదు, పదవి ప్రమోషన్లలో కూడా, పదవి అంటే ఒక అప్గ్రేడేషన్కి ప్రమోషన్లో కూడా ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు కూడా చాలాసార్లు హైకోర్టు అయితేనేమి, ఇతర కోర్టులు అయితేనేమి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఈ తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. తప్పనిసరిగా ప్రతిభ ఆధారంగానే ఆ నియామకాలు చేపట్టాలన్నటువంటి ఒక ఇది వచ్చేస్తుంది అన్నమాట, నిబంధన వచ్చేస్తుంది. జయశ్రీ, రైట్, థ్యాంక్ యూ వాసుదేవన్.